లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్కి స్వాగతం. నేను మాధవి. కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం కొరకు సంకల్ప ధ్యానాలు 21 రోజులు. ఈ అనంత విశ్వంలో ఉన్న ముక్కోటి దేవతలకు, సకల గురువులకు, సకల ఆత్మలకు ప్రేమపూర్వక హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క దివ్య శక్తితోనూ, దివ్య ప్రేమతోనూ, దివ్య ఆశీస్సులతోనూ ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయువులుగా, శక్తివంతులుగా, కాంతివంతులుగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ యొక్క దివ్య ప్రేమతో ప్రతి ఒక్కరిని, శరీరంలోని కణాలని, నాడీ మండలాన్ని, అవయవాలను, చక్రాలను శుద్ధి చేసి మీ యొక్క దివ్య ప్రేమతో నింపినందుకు కృతజ్ఞతలు. మీ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశంలో ప్రతి ఒక్కరూ జ్ఞాన ప్రకాశిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ యొక్క దివ్య ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు. మీ దివ్య ప్రేమకు ప్రతి ఒక్కరూ అర్హులు. కరోనా కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీ దివ్య ప్రేమతోనూ, దివ్య శక్తితోనూ, దివ్య ఆశీస్సులు వారిపై నిరంతరం ప్రసరింపజేయవలసిందిగా కోరుచున్నాము. మృత్యుతో పోరాడుతున్న భూమాతకి మీ యొక్క దివ్య శక్తితోనూ, దివ్య ప్రేమతోనూ, దివ్య ఆశీస్సులతో దీవించవలసిందిగా కోరుచున్నాము. భూమాతను శక్తివంతంగా, సారవంతంగా, కాంతివంతంగా చేసినందుకు కృతజ్ఞతలు. ఈ కరోనా త్వరలోనే అంతరించిపోతున్నట్లుగా ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.